Okay, check out time. తనకి నిన్న చెప్పాడు కదా హోటల్ వాడు, ఇవాళ ఇక్కడ పెళ్ళి ఉందంట. ఎవరో హోటల్ మొత్తం బుక్ చేసేసారంట, మొత్తం సోల్డ్ అవుట్. అమ్మా, సో ఒకసారి వెళ్ళి అభిమాస్ రెసిడెన్సీలో బ్యాగ్లన్నీ పడేసి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకొని బండి ఇచ్చిన తర్వాత అప్పుడు తిరుమల అది స్టార్ట్ అయిపోతాం. అమ్మా, 5th ఫ్లోర్ ఇచ్చాడు మాకు. తిరుపతి అంతా కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తే. వావ్, గోయింగ్ డౌన్. ఆ హోటల్ బాగానే ట్రై చేశాడు, కింద డౌన్లో రిసెప్షన్ అన్నాడు, కానీ ఏం చేయలేం, హోటల్ మొత్తం బుక్ చేసేసారంట ఇక్కడ మ్యారేజ్ ఉందని. ఓకే అన్న, థ్యాంక్ యూ. తమ్ముడు తమ్ముడు వచ్చేసాం. బుద్ధుడు బొమ్మ భలే ఉంది. వా, అన్నమయ్య అన్నమయ్య స్టాచ్యూ. ఓ పెద్దవాడ. ఆహా, అరే సాయి, పల్లెవేలకు బస్సురా. ఎన్ని రోజులు అయింది పల్లెవేలకు బస్సు, పల్లెవేలకు బస్సు చూసి. అరే, హోటల్ భీమా స్టేషన్ నుంచి ఎక్కడ తమ్ముడు, తెలియదా? భీమాస్ రెసిడెన్సీ. అబ్బా, నిజంగా బ్లాక్ కలర్ మీద మా తమ్ముడే బాగున్నాడు. తమ్ముడు నువ్వే బాగున్నారా అడి మీద, ఈ లోపల నిక్కిరిస్తూ ఉండు. ఓహో, మామూలుగా లేదు ఎంట్రన్స్, బాగుంది. ఓహో, అయ్యా డివైడా, ఇప్పుడు సినిమా ఎట్లారా చూసేది. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళాలి, బండి తమ్ముడిని షోరూంలో ఇచ్చేసి మేము ఏదో ఆటో పట్టుకొని రావాలి. వామో, ఇదేంది తిరుపతిలో ఇంత వేడి ఉంది. అమ్మా, విజయవాడ 12,000 రావాలంటే 12,000 కిలోమీటర్లు తోలాలా. వావ్, వెరీ నైస్ అమ్మా. తమ్ముడు, ఇవాళ నువ్వు షోరూంలో ఉండాలమ్మా, నీకు చెకప్ ఉంది ఇవాళ. బ్రేక్ కొడుతుంటే అరుస్తున్నావు అమ్మ అబ్బా అని, కీస్మెన్ సౌండ్లు. ఇవాళ నేను హాస్పిటల్లో చూపించాల్సిందే, పదా హాస్పిటల్కి వా. తమ్ముడు దూకుతాడు, చలాకీగాడు అసలు వీడు. రాయల్ ఎన్ఫీల్డ్ అన్నీ బ్లాక్ కలర్లోనే ఉంటాయి కదా. ఇదేంటిది నెక్సా మారుతి సుజుకి, ఎక్కడికి వచ్చేసాం దాటేసాం అదిగో. దానికి తమ్ముడు ప్రాబ్లమ్స్ చెప్పాలి. సారీ గర్ల్స్, మై మామ్ ఈజ్ వెరీ స్ట్రిక్టా. ఓహో, బుజ్జిగాడిలో కూడా ప్రభాస్ రాయల్ ఎన్ఫీల్డే బుల్లెట్ అద్దుగా. ఈ సినిమాలో అది ఎలక్ట్రా అనుకుంటా నాకు తెలిసి బుల్లెట్. మున్నాలో కూడా ఎలక్ట్రా అనుకుంటా, బాహుబలిలో బండే లేదు కదా అసలు. దీని నెక్స్ట్ నేను ఇంత సినిమా చూద్దామా అంటే, మేమందరం సినిమా బ్యాచ్ కాబట్టి నేను ఇంత సినిమా చూద్దామా, లేకపోతే హార్డ్వేర్ మాటలకు అర్థాలు వేరులే వెంకటేష్, అది చూద్దామా అని రెండిట్లో థింకింగ్. బండి ఇచ్చేసాం, కొంచెం రిలాక్సింగ్ అబ్బా. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే కాదు, నేనింటే కాదు, ఫైనల్లీ 4 మోర్ షార్ట్స్ చూస్తున్నాం అమెజాన్ ప్రైమ్లో. చేస్, గుడ్ మార్నింగ్. తిరుపతి, తిరుమల, ఫ్రెండ్ ఉన్న కార్లో మా పేరెంట్స్ ఉన్నారు, అంటే తిరుపతి వచ్చేసామనే ఆనందంలో మా మమ్మీ అసలు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక మా పిండి వాళ్ళు అందరూ వచ్చేసారనమాట ఇక్కడికి ఇంకా నన్ను చూద్దామని. నాకు ఇంకా చూడగానే ఇంకా అసలు అమ్మో ఎన్ని రోజులు అయిందో మా పేరెంట్స్ని చూసి అందరికి వెళ్ళి తిరుపతి గుడికి వెళ్దామనేసి ఇలా సెట్ చేసాం. చాలా రోజులు అయింది పేరెంట్స్ మాట్లాడి మొత్తానికి వచ్చేసారు మా పేరెంట్స్. అంటే నేను ఇంకా 2 డేస్ అయితే నేనే వెళ్తా, కానీ మా మమ్మీ అసలు నా కొడుకు ఇంత దూరం ఎలా తిరిగాడు అసలు అది తట్టుకోలేక అసలు ఆయన చూడాలి అర్జెంటుగా అని చెప్పి ఇంకా వచ్చేసారంట. మా మమ్మీ వాళ్ళు మేము వస్తాం, ఉండి ఒక్కడే అలా గుడికి వెళ్ళిపోతున్నాం, మేము అందరం కలిసి వెళ్తాం కదా ఇప్పుడు మేము వస్తాం ఉండి అంటే. సో నేనేం చెప్పరా, వచ్చేస్తున్నా, దారిలో ఉన్నా అని చెప్తున్నా.
అట్లా కాదు అసలు ఎక్కడన్నా చెప్పు అంటే ఇంకా చెప్పా అనమాట తిరుపతి అని. అవునా అయితే ఉంది, మేము విజయవాడ నుంచి 6 అవర్సే కదా మనకి, మేము వచ్చేస్తాము అందరం కలిసి వెళ్దాము అని ఇంకా ఇలా అయింది ప్లాన్. ఇప్పుడు మాకు దర్శనం అది ఫ్రీ దర్శనం 13-14 అవర్స్ ఇస్తుంది. 13-14 అవర్స్ అంటే చాలా బాధపడాల్సిన విషయము, కానీ అస్సలు బాధ లేదు. లైన్లో కూర్చొని మా పేరెంట్స్తో ఎలా వెళ్ళాము ఎక్కడేంటని ఇదంతా చెప్తా ఉంట. అసలు 13-14 అవర్స్ గడిచిపోద్దాము ఈజీగా. చాలా బాగా చేశాడు తిరుపతి షోరూంలో తమ్ముడికి, కొంచెం బాగా చేశాడు. మంచి ఫీల్ ఉంది బండిలో. ఇప్పుడు ఇంట్లో లేవని కాదు, బ్రేక్ సౌండ్లు అక్కడక్కడ బాడీ ఫిట్ అని చెప్ప, మొత్తం బాడీ మొత్తం ఫిట్ చేసేయాలి ఎక్కడెక్కడ సౌండ్లు రాకుండా. అదే అసలు మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ ఏమిగా అది ప్రాబ్లం. ఎగిరి ఎగిరి దూకి 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 ఎక్కడెక్కడ లూజ్ అయిపోయినట్టు ఉన్నాయి తమ్ముడికి. నేను మొన్న ఆంధ్రప్రదేశ్ మన తిరుపతి అనే కంగారులో ఒక మేజర్ మిస్టేక్ చేశా, చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్. ఇప్పుడు అది రికవర్ చేసుకోవడానికి మళ్ళీ బ్యాక్ టు తమిళనాడు అనమాట. ఏం లేదు, ఊరెక్కడ అని ఊరు పేరు చెప్పాను కదా, అక్కడ బుల్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ రాయల్ ఎన్ఫీల్డ్. మనకు తగులుతుందా అలా. సో అది చెప్పాను కదా ఊరగడమ్మా, ఎస్ అక్కడికి వెళ్ళలేదు కదా. కాంచీపురం నుంచి స్ట్రైట్ తిరుపతి వచ్చేసాను. సో ఊరగడం చూడలేదు, అది ఏం లేదు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ అంతే. మా అయితే గట్టుకు కొడితే 1 అవర్ 1½ అవర్లో వెళ్ళిపోతాం, మళ్ళీ 1½ అవర్లో బ్యాక్ వచ్చేస్తాం. 3 అవర్స్ అంతే. అండ్ స్ట్రైట్ నెల్లూరు విజయవాడ ఊరగడం వెళ్ళిపోయి తమ్ముడు మ్యానుఫ్యాక్చరింగ్ తమ్ముడు హాస్పిటల్ ఇదే రాను ఇక్కడ పుట్టామని చూపించేసి వచ్చేయడమే. అమ్మా ఆటో కన్నా ఆవే పెద్దదిగా, అసలు ఎంత ఉందో చూడండి, బాగా ఓల్డ్. సాయి జయ చిరంజీవి సాంగ్స్ పెట్టరా. అది స్పీడ్ బ్రేకర్ అంటే అలా ఉండాలి, కొంచెం స్లో అవ్వాలి స్మూత్గా ఉండాలి. మా బండే బ్రేక్ అయిపోద్ది అన్నట్లు ఉంటాయి కొన్ని కొన్ని. మా హెవీ బ్యాగ్స్ 2 ఉంటాయి కదా, 2 మా కార్లో వేసేసాం. ఇక్కడ వచ్చేదాకా వెయిట్ చేయాలి. దాంట్లో ఏమన్నా ఇక్కడ పోలీసులు గేట్ దగ్గర చెకింగ్లు అడుగుతారు కదా, దాంట్లో అదేంటి ఇదేంటి అంటే వాళ్ళకేం తెలియదు. సరే మేమే దగ్గర ఉండి చెప్పాలన్నమాట, బాబు మా కెమెరా ఎక్విప్మెంట్స్ బాబు అది బాబు ఇది బాబు అని. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఏ సింగాపూర్ తిరుపతి ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టదు కదా అసలు, ఏం వెళ్తామని ఇలాంటిది అనిపించదు ఎప్పుడు. తనకి శివుడు దర్శనమైంది, నారాయణుడు దర్శనమైంది, అప్పుడు బాలాజీ దర్శనం కూడా అయిపోతుంది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ దారి ఇది. వీళ్ళకైతే పైకే వరకు ఎక్కేస్తే చాలు, 3 అవర్స్ దర్శనం వెళ్తుంది. మా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడు వచ్చినా కాళ్ళనడక మీదే, ఇప్పుడు 4 సార్లు ఎక్కుంటాం. వా చెకింగ్ అయిపోయింది, మా కారు చెకింగ్ గంట పెట్టింది, మాది 2 నిమిషాలు అయిపోయింది. ఉంది పదండి పదండి పదండి. ఇది మాత్రం రూట్ భలే ఉంటుంది, అటు ఫారెస్ట్ ఇటు ఫారెస్ట్ పిల్లలు తిరుగుతూ ఉంటాయి ఈ రోడ్లో. గోవింద 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 గోవింద. ఒకసారి ఇప్పుడే రేర్ అంట పులిలు వచ్చేస్తాయి అంటే ఇలా రోడ్డు మీదకి. ఇప్పుడే రేర్ అంట, అది జింకలు ఇవన్నీ ఉంటాయి నడుచుకుంటే లేదు. ఎప్పుడైతే జింకలు చూడొచ్చు వీళ్ళు వీడియో తీసుకుంటున్నారు. అదే చాలు బాబు చాలు 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 బాబు. మ్యాపా చీ మ్యాప్ ఎందుకురా చీ, తిరుపతి కొండకి ఎవడని మ్యాప్ కొడతాడా? ఎటు తిరగడానికి ఉండదు అంత స్ట్రైట్. అమ్మా మొత్తానికి ఏపీలో ఇలా తిరుగుతాయని అస్సలు అనుకోలే, రియల్లీ హ్యాపీ. నా లైఫ్లో ఒక అచీవ్మెంట్ అయిపోయింది. ఇండియా రోడ్ వెళ్ళటమే ఒక గోలు, దీని తర్వాత ఇంకో చిన్న గోల్ ఉంది, అది కూడా ఇలా కంప్లీట్ అయ్యాలి చెప్తా. అన్ని ఏర్పిన్ ఫ్రెండ్సే బట్ క్లాసీ, మరీ అంత కష్టపడక్కర్లా. ఏపీ ఓ రీ అమ్మ, చూసుకుంటూ చూసుకుంటూ అప్పుడే ఇంత పైకి ఎక్కేసాం.
అంటే మా ఫ్రెండ్స్ తో వచ్చిన ప్రతిసారి మేము మెట్ల దారి మీద వెళ్తాము. ప్రతి 10 మెట్లకి ఒక షోడ తాగడం. ఒక షోడ అసలు నా వల్ల కాదు అసలు అమ్మ 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 హర్ర సినిమాలు అంటే భయం కాదు కానీ చూస్తాను చూడండి ఇంకా ఆ రేంజ్ అన్నమాట. తెలుసు ఎక్కలేము నొప్పులు అని తెలుసు కానీ ఎక్కాలి ఎక్కుతా అదేందో మరి ఎప్పుడు. ఒక షోడ బండి ఉంటుంది మెట్ల మీద ఆ షోడాలు తాగుకుంటూ వెళ్ళేవాళ్ళం. వామో అప్పుడు అదే టైంకి మెట్ల దారిలోకి పెద్ద త్రాసం వచ్చిందంట అదొకటి హైలైట్. అమ్మో జనాలు కాసేపు భయపెట్టేసిందంట అటు దిగి దాని భయం దాన్ని దాన్ని ఎక్కడ తొక్కేస్తారో అని. ఇంకా నయ్యం మేము ఉన్నప్పుడు రాలా అమ్మో అటు నుంచి అటు ఆ మెట్ల దారిలో నుంచి ఆ పక్కన ఫారెస్ట్లో దూకేసేవాడిని ఇటు బాగుందని చెప్పి అంత కంగారు భయం మనకి బాగుంటే కూలేరు. ఇక్కడ చూడడానికి ఇంత లైటింగ్ కనపడుతుంది కానీ కూలేరు చాలా బాగుంది. తిరుపతి అట్మాస్ఫియర్ అసలు చెప్పవసలేదు కదా మనం. అండ్ పర్టికులర్లీ తిరుమల అయితే అసలు చెప్పవసరలా. చాలా క్లీన్ కానీ ఇటుగా ప్రశాంతంగా ఉంటుంది. కోతమ్ముళ్ళు కొండముచ్చు తమ్ముళ్ళు అరే సేమ్ ఊటీ రోడ్లా ఉంది కదా లుకింగ్ అంతా. వ్యూ పాయింట్ అసలు ఏమన్నా ఉందా వ్యూ హ్యాపీ వ్యూ. నేను 1 2 3 వచ్చేసాం గరుడాద్రి వనం వచ్చిందంటే మనం వచ్చేసినట్టే. నేను 1 ఇటు బైక్ వచ్చేసాం అయిపోయింది 22 కిలోమీటర్స్ ఎంత ఈజీగా వచ్చేసాము. వామో ఇప్పుడు టైం చూస్తాడేమో అరే ఫాస్ట్ వచ్చామరా. థ్యాంక్ యూ సో మచ్. అరే సాయి ఎప్పుడైనా అనుకున్నావా ఇండియా రైడర్స్ ఇలా తిరుపతి వస్తామని? అసలు మన బండిలో తిరుపతిలో ఇలా తిరుగుతామని అసలు అనుకోలే. అమ్మో ఫుల్ రష్ ఉంది. ఆహా పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే మాకు ఇప్పుడు దొరికింది రూమ్ హోటల్. అసలు మొత్తం ప్రైవేట్ హోటల్స్ అనేది తీసేసాడంట. మొత్తం అంతా మొత్తం సిఆర్పోనే తిరుపతి హోటల్ అనేదే లేదు. ఎవడైనా సరే ఆధార్ కార్డు చూపించి హోటల్లోకి వెళ్ళటమే. నార్మల్ హోటల్ ఏసీ కావాలి ఇవన్నీ కావాలి అంటే కనుక ఎవరైనా తిరుపతిలో తెలిసిన ఎంప్లాయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలంట. పొద్దున్న నుంచి ఈ సర్కిల్లో 10 to 15 టైమ్స్ అనేది తిరుగుంటాం. ఇది అంటే కార్తీక మాసం అంట దేవచ్చన్ రష్ ఉంది. అదేను మే ఇద్దరు అంటే ఎలాగో వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు విత్ ఫ్యామిలీ కదా అంతే లేట్ అయిపోతుంది కన్ఫామ్గా. అయ్యా అసలు ఇక్కడ ఇవాళ మాకు దరిద్రం ఏంటో కానీ రూమ్ దొరకలేదు. దొరికిందిలే ఇప్పుడు రూమ్ అనుకుంటే ఫోన్లే ఏసీ లేదు తిరుపతి అలాగే కూల్ ఏరియాగానే ఉంటుంది అనుకుంటే ఇప్పుడేమో హైలైట్ ఐరన్ బల్ల అంటే దాని మీద పరుపు అంట. మా బా ఇక్కడ వెంకటేశ్వర చూడబోలే ఉన్నాడు. అరే సాయి ఒకసారి వెళ్ళి వెనకాల టికెట్లు అడగరా దర్శనం టికెట్లు అదిగో అదే అసలు ఏది అవైలబుల్లో ఉన్నాయో అడుగు. 1500 అయినా పర్లా అంటే సిడీలు సాంగ్స్ బుక్స్ ఓ రేపట్టుకో ఇదే అనుకుంటా ఏదో ప్రాసెస్ జరుగుతుంది లోపల. అమ్మో ఇదిగో తిరుపతి తిరుమల మ్యాప్ అంట. అమ్మో ఎంత ఉందో వైసిటీలో గేమ్ మ్యాప్ కూడా ఎంత ఉండదేమో. కూల్గా ఉంది తిరుపతి బట్ రూమే కొంచెం లేట్గా దొరికింది. ఎంతైనా పే చేసి రూమ్ తీసేసుకుందాం అనుకుంటే అసలు వర్కౌట్ అవ్వాలా. అలాంటివన్నీ లేవంట ఇప్పుడు ఈ ఆప్షనే తీసేశారంట. ఎవరైనా వచ్చి సిఆర్ఓలో రూమ్ తీసుకోవడమే లేదు అంటే ఇంకా ఎమ్మెల్యే లెటర్స్ అవన్నీ ఇప్పుడుకిప్పుడు అవ్వగా మాదంతా స్పాట్ డెసిషన్స్గా ఇలాగే ఉంటుంది. మాకు ఈ బ్లాక్ బ్లాక్ మొత్తం ఇచ్చేసాడు లోపల ఎలా ఉంటుందో ఏమో చూడాలి. వామ్మో ఫ్యాన్లు కూడా ఆ
ఇది పరిస్థితి. కాకపోతే అక్కడ గుడి ఉంది, అది చెట్ల మధ్యలో కనపడలేదు కానీ అదే గోల్డ్ కలర్లో కనపడుతుంది గుడి. బాగా దగ్గర ఇచ్చాడు కానీ ఓకే. ఇనుప బెడ్లు మొత్తానికి నిన్న నైట్ 8 లైన్ లో నుంచి ఉన్నాం. మార్నింగ్ 5 వరకు ఆ క్యాబిన్ లో ఉన్నాం, ప్రశాంతంగా పడుకున్నాం, పెద్ద లైన్ ఏం లేదు. మార్నింగ్ నైట్ అంతా లైన్ లో ఉన్న వాళ్ళని 300 రూపీస్ లైన్ లో పంపేశాడనమాట. ఇప్పుడు ఇదిగో రూమ్ కి ఇచ్చేసి మేము చెన్నై వెళ్ళిపోతున్నాం. అదే ఊరగడం ఉంది కదా, మా మమ్మీ వాళ్ళేమో అరుణాచలం వెళ్తున్నారు. అరుణాచలం నన్ను రమ్మని గోల్ అనమాట. నాకేమో ఇక్కడ నుంచి ఊరగడం బ్యాక్ 150 కిలోమీటర్స్, అక్కడి నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. సో మళ్ళీ అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్స్ అయిపోద్దేమో నేను ఆలోచిస్తున్నా. వాళ్ళేమో కార్లో, నేను బైక్లో, అవసరమా లేకపోతే వెళ్ళాలా అదే థింకింగ్ అనమాట. మార్నింగ్ 5:30 అయింది దర్శనం, వెరీ ఫ్రీ అనమాట. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. కాకపోతే నైట్ అంతా క్యాబిన్లో పడుకున్నాం. ఆ రూమ్లో అసలు ఏం బాగాలేదు కదా, క్యాబిన్లోనే బెస్ట్లే, ఏసీ బ్లోయర్స్ ఉన్నాయి, చలికి మునుగుతూ పడుకున్నాం. నా హెల్మెట్లో ఉఫ్ అంటే ఫాగ్ పెట్టేస్తుంది. అసలు ఇక్కడ అంత కూలింగ్ ఉంది, ఫ్యామిలీ టూరిజం మీద ఉంది. ఇప్పుడు మేము ఎట్లా తిరుగుతున్నాం, మా పేరెంట్స్ ఏమో గుళ్ళు గోపురాలని అటు తిరుగుతున్నారు. అంతా ఆలోచిస్తున్నా వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా. అలా అరుణాచలం ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడే మా అమ్మ సరే జాగ్రత్త వెళ్ళొస్తా. స్లోగానే బాయ్ బాయ్ బాయ్. ఎదురు చూస్తూ ఉంటావా? ముందు మీరు వెళ్తారా నేను వెళ్తాను ఇంటికి? మీరు అరుణాచలం వెళ్ళి వెళ్ళాలిగా. ఓహో బాయ్ బాయ్ తిరుమల. మొత్తానికి మా జర్నీలో వన్ ఆఫ్ ద పార్ట్ తిరుపతి కూడా వచ్చింది, నాకు చాలా హ్యాపీ. మొన్న వెళ్ళిపోతే ఇవే ఇలా ఫ్యామిలీతో పెట్టుకుంటేనే లేట్, ఇవాళకి 3 డేస్ లేట్ అయిపోయాను. అంటే 1 డే మా రెస్ట్, అంటే ఆ రోజు 600 కిలోమీటర్స్ డ్రైవ్ చేసా కదా, ఒళ్ళు పులిసిపోయింది. అండ్ మెట్లు దారి, మెట్ల మీద నుంచి వచ్చే వాళ్ళకి అమ్మో 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 ఎప్పుడు వెనక బయలుదేరారు వీళ్ళంతా. వెంటనే 300 వెళ్ళి మళ్ళీ నైట్ 300 కావాలంటే వస్తుంది. ఏందో తమిళనాడు వదలలేదబ్బా. అటు కోయంబత్తూర్ మీద నుంచి కేరళ వెళ్ళాను, కేరళ మీద నుంచి మళ్ళీ తమిళనాడు వచ్చి కన్యాకుమారి, మళ్ళీ కన్యాకుమారి దగ్గర నుంచి కాంచీపురం. అమ్మో ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఊరాగడం. కొంచెం నేను తమిళనాడులో ఉండేవాడినండి. తిరుమల తిరుపతి వెంకటేశ. ఇక్కడ నుంచి మోకాళ్ళ పర్వతం, ఇదేనబ్బా. అరే ఇదే నేను చెప్పింది రా సాయి, నిన్న నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి కొంచెం అక్కడి నుంచి రోడ్డు మీదకి పంపిస్తారు. ఆ రోడ్డు ఉంది చూడు, అది అమ్మ కాలుతుంది రా అసలు. బో 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 ఇప్పటికే ఇక్కడికి వచ్చేపాటికి ఎన్నో 100 స్టెప్స్ ఎక్కేసి ఉంటాం పైకి. ఆ నొప్పులకి, ఆ వేడికి, ఆ అసలు ఇక్కడే కనబడిపోతాడు వెంకటేశ్వామి. ఆ బోర్డు చూసి ఆగిపోయాం మొత్తానికి. సాత్విక కూల్ డ్రింక్స్. ఇది మెటల్ గేట్ అంట, మెయిన్ ఎంట్రీ ఇది కాదంట. సో మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఏంది లోపలికి ఎలా ఉంటుందా ఏంది ఇప్పుడు? జస్ట్ తమ్ముడికి చూపిద్దామని తీసుకొచ్చాం. లోపలికి ఎలా ఉంటే మామూలు విషయం కాదు. ఓ ఇదిగో రాయల్ ఎన్ఫీల్డ్. వా ప్లాంట్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది, చాలా పెద్దది. ఇది అసలు ఓపెన్ చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఉండదు. అబ్బా దీనికి అసలు ఎట్లా ఎంట్రీ? ఎంట్రీయా? బాబ్బాబ్బా ఎంత పెద్దదో లోపల ప్లాంట్. అంటే ఇది స్టార్టింగ్ కూస్తే ఉంది కానీ వెనకాల ప్లాంట్ మాత్రం మామూలు లేదు. అన్నా ఇటా ఇటా
My people want to see what is Royal Enfield manufacturing. That's it. How many acres? 55 acres. Baba, 55 acres and. Okay, thank you. Okay, thank you so much. Oh, amma. Manam achcha ang yepi anta security ho. Yawali illi. Matani ki choose sa. Tamuri ko pur dandi. Amma. తమ్ముడు నీకు దండ. సో ఫర్ హౌ మెనీ కిలోమీటర్ యు హావ్ కంప్లీటెడ్? 13,000 kilometers. వి హావ్ యు స్టార్టెడ్ విత్ న్యూ బైక్ ఆర్ ఓల్డ్? హై, ఇట్స్ ఎ ఓల్డ్ బైక్ బాస్. 67,000 kilometers. Driving there is given any vibration? No problem. Every 3,000 kilometers we done in service center. Okay. Thank you so much. Bye. 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 They are releasing BS 6 model on February. Okay. So you can drive it entirely different. Okay. Bullet? Model is the same. But every tire has. Okay. Model name is why? It's not disclosed, so. okay. Generally called J product. Okay. Thank you. Good name? Babu. Tammudu. Adugara Royal Enfield showroom. Neeku mallepoolu dandra Babu. మల్లెపూలు దండయ్యా, మమ్మల్ని 13,000 kilometers తీసుకొచ్చావు. రాయల్ ఫీల్డ్ సర్వీస్ సెంటరే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. ఇంత మా బాబు ఇంత రిసీవింగ్ ఉంచుకోరా మల్లెపూలు. నీకు మల్లెపూలు దండేసాను, మమ్మల్ని 13,000 kilometers మానిచ్చావు. ఆయన క్లాసిక్ బైకులు మొత్తానికి ఆయనే అంట చేసేది. న్యూ బైక్ రిలీజ్ అవుతుందంట. సో బాయ్. ఓకే. దర్ ఇస్ ఎంట్రీనా? ఎంట్రీయా? ఓకే. 4 kilometers? ఓకే. ఓకే. నేమ్ సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్. వల్లం. ఓకే. ఓకే. From there 4 kilometers. Okay. So while seeing, you can see in the left side. There will be a board on the right. Thank you so much, bhai. You are a very good man. Thank you. Ella asla lambda response cheyandi asla mi al bike meda anni 1000 kilometers vellochanu anukuntunte starting nindi asla vallu manchi response. నాకు అసలు ఈ ఊరు వచ్చేదా కూడా తెలియదు నాకు అసలు ఇలా ఉంటుందని. అసలు ఇక్కడ మొత్తం ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయని. నిస్సాన్, అపోలో, రాయల్ ఎన్ఫీల్డ్ ఓల్డ్ ఉన్నాయి కదా. జాన్సన్ టైల్స్. ఓ బాబు, మా దగ్గరుండి భలే చూపించారులే. సూపర్ హ్యాపీ అంటే సూపర్ హ్యాపీ. బాబోయ్, ఇది ఎంత పెద్దదిరా నాయనో.
ఉంది. నమస్కారం. మొత్తానికి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా వచ్చేసాం. ఓకే జంప్ ఇది కూడా చూసేసాం. 165 acres అంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ ఫస్ట్ వెళ్ళింది గుడ్ ఇది 55. ఇది ట్రిపుల్ అంటే అసలు 165 acres అంటే రాయల్ ఎన్ఫీల్డ్ బాబా బాబా బా. వాడు పర్మిషన్ ఇచ్చి వెళ్ళమన్నా సరే ఇప్పుడు మనకు అసలు అసలు అంత ఎక్కడ తిరుగుతాం? 165 acres తిరగడం అంటే మామూలు విషయమా? అబ్బో జస్ట్ అలా అలా పై పైన చూసేసి వచ్చేసాం. చాలు ఇది మాత్రం అసలు తమ్ముడిని అక్కడ దా తీసుకెళ్ళి తమ్ముడు హ్యాపీయారా చూసారా నువ్వు పుట్టింది అక్కడ పెరిగింది అక్కడ రాయరికి మా దగ్గరికి వచ్చేవరా చిన్నపిల్లాడు అప్పుడు అప్పటికి ఒక 10 కిలోమీటర్లు తిరుగుంటాం అంతే మా దగ్గరకు వచ్చావు. ఇంక అప్పటి నుంచి ఇలా క్రమశిక్షణ పెంచా అన్నమాట. అమ్మయ్య ఫుల్ హ్యాపీ. రెండు షోరూమ్ రెండు ప్లాంట్లు చూసాం మ్యానుఫ్యాక్చరింగ్.